చెప్పండి సార్ సార్ దిస్ ఇస్ రాజేష్ మనే ఐ హావ్ టూ క్వశ్చన్స్ సార్ లాస్ట్ ప్లీజ్ సార్ సుదర్శన్ మొన్న ట్రైలర్ లాంచ్లో సుదర్శన్ కానీ మిగతా థియేటర్స్ లో కానీ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ తారక్ గారి ఫ్యాన్స్ కానీ కంబైన్లీ చూశారు ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది సో ఒక హెల్దీ మల్టీ కి ఇది ఒక మంచి మొట్టమొదటి మొట్టమొదటి అనుకోచ్చా ఈ సినిమా నుంచి తొలి అడగను హోప్ఫుల్లీ అండి వెరీ వెరీ హోప్ఫుల్ ఎందుకంటే కథకులుగా మీరు ఏ రైటర్ నన్ను అడగండి ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి ఇద్దరు హీరోస్ ముగ్గురు హీరోస్ రాయడానికి అద్భుతమైన కథలు ఉంటాయి హీరోస్ కూడా రెడీగా ఉన్నారు చేయడానికి మార్క్ మై వర్డ్స్ ఎవ్రీ హీరో ఈజ్ రెడీ టు డూ ఎ స్టార్ర్ ప్రొవైడెడ్ ద క్యారెక్టర్ ఈస్ గుడ్ ప్రొవైడ్ ద స్టోరీ ఈస్ గుడ్ బట్ భయం ఏంటంటే ఫ్యాన్స్ తీసుకుంటారా ఫ్యాన్స్ చూస్తారా ఫ్యాన్స్ కొట్టుకుంటారా అన్న భయం ఉంటదండి వన్స్ ఆర్ఆర్ఆర్ రిలీజస్ అండ్ హ్యాస్ గ్లోరియస్ రన్ లైక్ వీ ఆల్ హోప్ ఫర్ ఐ డెఫినెట్లీ ఫీల్ మోర్ అండ్ మోర్ మల్టీస్టార్స్ వస్తాయని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను రెండు కూడా చంద్రబాబు 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 మా రాజమౌళి గారితో టార్చర్ మామూలుగా ఉండదని అందరికి తెలిసిన విషయమే కానీ మీరు ముఖ్యంగా త్రిపుడారు పక్కన చేస్తూనే ఓ పక్కనే మళ్ళీ ఇంకో సినిమా చేయటం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తర్వాత మాట్లాడదాం సార్ ఇప్పుడు ఓన్లీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడతాం ప్లీజ్ రాజమౌళి గారు చాలా సందర్భాలు వస్తూనే ఉంటాయి